హార్టీ వెల్కమ్ టు మిస్టర్ సార్ శ్రీ కందుకూరి దుర్గేష్ గారు, మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ. టెన్ టీమ్స్ 16 టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి కొన్ని ఈవెంట్స్ లో, బట్ ఆ కల్చర్ ఆగిపోయింది. ఒక 8 ఇయర్స్ నుంచి ఆ కల్చర్ ఆగిపోయింది. కొంచెం సార్ పక్కనండి కిషోర్ మీరు. ప్రీట్ కప్ క్రికెట్ కి సంబంధించి ఈరోజు పట్టుకోవచ్చు కదా, టోర్నమెంట్ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, పెంచిరెడ్డి గారు, వారిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తప్పుగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, ప్రమాణమే 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి కళాకారులకి ఒక పక్కన పెద్దపేట వేసినటువంటి రాజమహేంద్రవరం, మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, అటువంటి ప్రదేశంలో ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి వారు ఆడుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నిజంగా ముదావరం. ఇక్కడ మనం రాజశేఖర రాజు గారిని చూస్తే ఆయన ఒక మంచి రెజులర్లా కనబడతారు, మంచి ఆ బాడీ ఆఫ్ ఫిట్గా ఉంచడం, ఫిట్నెస్ ఉండటం, ఇవన్నీ చూస్తే ఇవి ఖచ్చితంగా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంత అవసరమైనప్పటికీ కూడా అలాగ మెయింటైన్ చేయడం కూడా చిన్న విషయం కాదు. దాంతోపాటు ఇప్పుడు యువత కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి, కొంచెం శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ ప్రకారం చేస్తున్నటువంటి టోర్నమెంట్కి సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగ ఏర్పాటు చేసే వారందరికీ కూడా సహకారం ఇచ్చి, మిత్రులు చెప్పారు పుష్కరాల సమయానికి ఒక మంచి ఆడిటోరియం, అదేవిధంగా క్రీడా మైదానాన్ని, స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అవి తప్పనిసరిగా 2027లో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికనే తయారు చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మేము, కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ, డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి, అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానీ ఇతరత్ర పర్యాటక రంగం సంబంధించినటువంటి అనేక అంశాలను జోడించి రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలో దాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నట్టు.